సమాజంలో ఆర్థిక అంతరాలు తొలగించాలని, వివిధ సామాజిక సమూహాల సామాజిక అంతరాలు తొలగాలంటే ఆర్థిక తారతమ్యాల్లో తేడా లేదా వ్యత్యాసం తగ్గాలనే ఒక విశిష్టమైన సిద్ధాంతాన్ని నమ్మిన తెలుగుదేశం పార్టీ ఆది నుంచి బలహీన వర్గాలకు, బడుగులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్దపీట వేస్తూ వస్తూ ఉంది. అందులో భాగంగానే దళితులకు, నిరుపేద వ్యవసాయ కూలీలకు భూములు కొనిచ్చి రైతులను చేసిన మహత్కార్యానికి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో భూమి కొనుగోలు పథకం ద్వారా పెద్దపీట వేశాడు, శ్రీకారం చుట్టాడు ఆయన. అట్లా భూ కొనుగోలు పథకంలో, రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పాలనా కాలంలో ఇచ్చిన భూమిలో మనం ఉన్నాం. ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మా ప్రభుత్వ హయాంలో భూములు పొందిన దళిత మహిళలు, వ్యవసాయ కూలీలు, రైతులుగా మారిన వాళ్ళు మన మధ్యన ఉన్నారు. ఇంతకంటే దళితుల అభ్యున్నతికి ఏమి నిదర్శనం కావాలని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డిని నేను సవాల్ చేస్తూ ఉన్నా, నువ్వు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటావే, మరి ఇట్లా దళిత వ్యవసాయ కూలీల మహిళను రైతుగా మార్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి రాయదుర్గంలో కాదు కదా, రాష్ట్రంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక దళిత వ్యవసాయ కూలీ చేసుకునే మహిళకు నువ్వు సొంత భూమి కొనిచ్చావా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నీది దళితుల అనుకూలమైన పాలన, దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దళిత ద్రోహిగా ఈరోజు ఈ రాష్ట్రంలో దళితుల్లో అన్ని రంగాల్లోనూ అణగదొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దళితుల అభ్యున్నతికి, దళితుల అభివృద్ధికి, దళితులు సొంత కాళ్ళపైన నిలబడి సమాజంలో గౌరవ మర్యాదలు పొందడానికి నిరంతరం పనిచేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లో. కాబట్టే అట్లా రాయదుర్గం ఒక్క నియోజకవర్గంలోనే 5 సంవత్సరాల కాలంలో 85 మంది పేద దళిత కుటుంబాలకు సంబంధించిన మహిళలకు 6,64,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 241.50 ఎకరాల భూమిని కొనిచ్చి రైతుల ద్వారా వాళ్ళను మేము రైతులుగా మార్చాం. అంటే వ్యవసాయ కూలీ పనులు చేసుకునే దళిత మహిళలను రైతులుగా మార్చి వాళ్లకు భూమి కొనుగోలు చేయించి ఇవ్వడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇట్లాంటి మంచి కార్యక్రమం ఎక్కడైనా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు అనేక నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం అమలైతే రాయదుర్గంలో ప్రత్యేకంగా ఎక్కువ మంది దళితులు ఉన్నారు, ఎక్కువ మంది నిరుపేద కుటుంబాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఎంతో కొంత ఆదుకోవాలి. ఎక్కడో చోట ఈ స్వార్జితం అంటే సొంతంగా కొనుక్కోలేని పరిస్థితుల్లో పిత్రార్జితం వల్ల సంక్రమించిన ఆస్తులు లేని కుటుంబాలకు మేము భూములు కొనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, సమాజంలో గౌరవంగా బతికేలా, మేము మాకు కూడా భూమి ఉంది, మేము ఆ భూమికి హక్కుదారు, సొంతదారు అని చెప్పుకునే విధంగా, గర్వపడే విధంగా మేము ఆ రోజు ఈ భూ కొనుగోలు పథకాన్ని అమలు చేశాం. దాంట్లో భాగంగానే రాష్ట్రంలోనే అతి తక్కువ నియోజకవర్గాల్లో ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరిగితే దాంట్లో రాయదుర్గం ఒకటిగా నేను నిలబెట్టా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. ఈరోజు ఈరేహాల్ మండలంలోనే 3 గ్రామాల్లో, ఈ మురిడి, కాదలూరు, గొడిసెలపల్లి 3 గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. కనేకల్ మండలంలో అట్లాగే ఇతర చోట్ల కూడా ఈ కార్యక్రమాలు చేసి మేము దళితులకు
మేలు చేశాం, దళితుల ఆర్థిక స్వావలంబన దిశగా ఒక అడుగు ముందుకేసాం. నువ్వేమేసావు జగన్మోహన్ రెడ్డి? మరి మెట్టు గోవింద్ రెడ్డి కూడా ఈ రాయదుర్గం నియోజకవర్గంలో అనేక సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇట్లాంటి పనులు చేసిందే దానికి కనీస ఆలోచన చేశాడని నేను అడుగుతా ఉన్నా. ఇట్లా వాళ్లకు ఓటేస్తే దళితులకు తీరని ద్రోహం జరుగుతుంది. కాబట్టి దళితులకు మేలు జరగాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలా. రాయదుర్గంలో దళితులు బాగుపడాలంటే కాలవ శ్రీనివాసులు మళ్ళీ 50,000 మెజార్టీతో గెలవాలా. ఇది దీనికోసం దళితులందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాలని వాళ్లకు పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇదే ఈరోజు నా సెల్ఫీ ఛాలెంజ్.